తీర్చినావు, అందుకే జైకొను లారా. మీ అందరికీ మరొక ప్రాతకాల సమయాన మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పత్రికలన్నింటిలో కూడా మీరు చూస్తే క్రొత్త నిబంధన పత్రికల్లో పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా వందనాలు అనే పదాన్ని ఆయన వాడటం మనం చూస్తాం. హీ ఎన్ష్యూర్స్ దట్ హీ గ్రీట్స్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పటం ఖచ్చితంగా ఆయన చేస్తాడు. అలాగే దేవుని కృప మీకు తోడయుండునుగాక అన్న మాట కూడా ప్రతి పత్రికలో దాదాపుగా ఆయన రాసి పెట్టాడు. మనం కూడా ఒకరినొకరం వందనాలు చెప్పుకుంటూ ఒకరినొకరం పలకరించుకుంటూ దేవుని పరిచర్యలో సాగాలన్నది దేవుని అభిలాష. కలిసి ప్రభు పని చేయటంలో దేవుడు ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుండగా ఈ పరిచర్యకు సహకరిస్తున్న మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటున్నాను, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులే అందుకు నిదర్శనం. మీ బైబిల్లో రాయించిన మాటలు పొల్లు కూడా తప్పిపోకుండా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఆకాశం గతించిపోతుందట, భూమి గతించిపోతుందట, అన్నీ గతించిపోవచ్చేమో కానీ దేవుని నోట ఆయన పలికిన ఆ మాట పొల్లు కూడా తప్పిపోదు, సున్నా కూడా తప్పిపోదట. ఒకవేళ బై మిస్టేక్ పొల్లు మర్చిపోయారేమో, సున్నా మర్చిపోయారేమో, కానీ అంత మైన్యూట్గా ఆయన పలికిన ప్రతి మాట నెరవేరుతుంది. పిల్లారా, టు దట్ ఎక్స్టెంట్ పొల్లు కూడా అంటే ఇక మీరు ఆలోచన చేయండి, ఎంత సూక్ష్మము వరకు అంటే 100కి 100% దేవుని లేఖనాలు నీ చేత నువ్వు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట నెరవేరి తీరుతుంది. అందుకే ఈ గ్రంథాన్ని దేవుడు లిఖించి నీకు నాకు అందించాడు. ఆత్మరూపిగా తన బిడ్డలను తను వాడుకొని అన్ని రకాల ప్రజలను
ఆయన ఉపయోగించుకొని తన గైడెన్స్ కింద పరిశుద్ధాత్మని నడిపింపుతో ఆయన మాటలు తన బిడ్డల చేత తను రాయించి 2000 సంవత్సరాల క్రితం దీనికి ముగింపు పలికి నీ చేతికి అందించాడు. ఇక నువ్వు అడిషన్స్ డిలీషన్స్ చేయడానికి నీ చేతిలో ఏమీ లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. నువ్వు ఇప్పుడు కృపాయుగంలో ఉన్నావు, కృపాకాలంలో ఉన్నావు. అతి త్వరగా అతి త్వరితములో ఈ కృపాయుగం గతించనై ఉన్నది. ఆ తర్వాత శ్రమల కాలం ఆరంభమవుతుంది. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బిడ్డవైతే ఆ శ్రమల కాలంలో నీవు ఉండవు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, రక్షింపబడిన తరువాత నీవు జీవించిన విధానాన్ని బట్టి 1260 రోజులు తీర్పు కాలంగా, ఆ తర్వాత 1260 రోజులు అదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అక్కడ నువ్వు ఉంటావు. కానీ భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమల కాలం. ఆ తర్వాత దేవుడు నీకు ఒక అత్యున్నతమైన స్థానాన్ని, నువ్వు ఆయన కొరకు నిష్ఠగా బతికావు కదా, ఆయన కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టావు కదా, ఆయన కొరకు నీ జీవితాన్ని త్యాగం చేశావు కదా, ఆయన కొరకు నీవు ఎన్నో వాటిని వదులుకున్నావు కదా. లోకంలో ఎంతో మంది వేటి కొరకు వెంట పడుతూ ఉంటే నీ వాటన్నిటిని వదిలిపెట్టి, వాటన్నిటిని విదిలించుకొని, వాటన్నిటిని దూరంగా పెట్టి ప్రభు పాదాల చెంత నువ్వు పడ్డావు కదా. అందరి చేత హేళనలు, అందరి చేత దూషణ మాటలు, అందరి చేత నానా మాటలు నువ్వు అనిపించుకున్నావు కదా. ఈ దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నందుకు ఎన్నో నిందలు నువ్వు అనుభవించావు కదా. ఇదిగో వీటన్నిటికీ లెక్క కట్టి ఆయన నీకు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, ద మిలీనియం రూలింగ్లో నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉంటున్నాడు. నువ్వు రాజుగా ఉంటావు, నీవు సంస్థాన అధిపతిగా ఉంటావు. ఆ 1000 ఇయర్స్ పరిపాలనలో నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిస్తాడు. అదొక పాపము లేని పరిపాలనా కాలం. అపవాది బంధింపబడి ఉంటాడు, అపవాదికి చోటు లేదు. పాపము లేని ఆ కాలంలో ఉండాలన్న ఆశ వింటూ ఉంటేనే మనకు కలుగుతుంది కదా. అప్పుడు ఈ గాయాలు ఉండవు, ఈ వేదనలు ఉండవు. ఒక మనిషికి చెడు ఆలోచన లేకపోతే ఏ రకంగా జీవిస్తాడో, చెడు ప్రోద్బలం లేకపోతే ఏ రీతిగా బ్రతుకుతాడో, ఒక మనిషి సంతోషంగా ఏ రకంగా జీవించగలడో ఆయన పరిపాలనలో మనం చూస్తాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన రారాజుగా ఆయన రూల్ చేయబోతున్నాడు ఈ ప్రపంచాన్ని. అబ్బో అదొక ఆనందమయమైన 1000 ఏళ్ల పరిపాలన. చంటి పిల్లలని నీవు పులుల దగ్గర లే సింహాల దగ్గర వదిలిపెడితే అవి కూడా ఏం చెయ్యవట. రెండు అదొక ఇద్దరు కలిసి ఆడుకుంటారట, పులి గడ్డి మేస్తుందట. అవి 1000 ఏళ్ల పరిపాలనలో విచిత్రంగా ఉంటుంది ప్రియులారా. కారణం ఏంటంటే పాపము లేదు. పాపం భూమి మీద లేనప్పుడు, పాపక్రియలు భూమి మీద జరగనప్పుడు మనుషులు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దేవుడు నీకు అట్టి గొప్ప ధన్యతను, అట్టి గొప్ప భాగ్యాన్ని ఈ లోకంలో ఉండగానే ఇప్పుడు ఆయన దయచేశాడు. కనుక ఆయన రాకడ అతి త్వరితంగా ఉంది. ఇక మీరు మిగిలిన వాటి కొరకు సమయాన్ని వెచ్చించడం మానివేసి దేవుని పరిచర్యకు రండి, దేవుని పనికి రండి. నీవే నోవహువు, నీవే నేటి దినాల్లో దేవుని వార్తను చాటించవలసిన పరిశుద్ధుడవు. నీవే సువార్తను ఎత్తి పట్టుకుని నశించిపోయే ఆత్మల కొరకు వేదనతో సువార్తను ప్రకటించవలసిన భారం కలిగిన, అవును ఆయన శిష్యుడవు నీవే. ఒక సమయాన్ని వ్యర్థం చేయకండి. ఈ అంత్య దినాలలో ఇవన్నీ అపాయకరమైన కాలాలే ప్రియులారా. మన మీద మంచి కొరకు ప్రాపులాడుతూ ఉంటాం, కానీ మంచి మీకు ఏ కోసానా కనపడదు. మంచి కొరకు ఆరాటపడుతూ ఉంటాం, కానీ స్వచ్ఛమైన పరిపాలన కొరకు, స్వచ్ఛమైన పరిస్థితుల కొరకు ఆలోచిస్తూ ఉంటాం, కానీ అటువంటిది దొరకటం చాలా కష్టం. ఒకే ఇంటిలో ఎన్నో ఆలజడులు,
ప్రేమగా ఉండవలసిన వారు. పగతో రగిలిపోతున్న దినాల్లో మనమున్నా. మీరు చూస్తున్నారు కదా, దేవుని బిడ్డగా నీవు కూడా చూస్తున్నావుక. నీ ఆలోచన విధానం ఎలా ఉంది? శత్రువును కూడా ప్రేమించమని నీ వాక్యం, నీవు చేతపట్టుకున్న నీ వాక్యం నీకు తేటగా బోధిస్తూ ఉంది. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మన ప్రియ ప్రభు తన తొలి ప్రసంగంలోనే తెలియచేసి ఉంటున్నాడు. కానీ లోకం ఆ వైపుగా ఉందా? కనీసం మనమన్నా ఉన్నామా? ఆ రీతిగా ప్రయత్నం చేస్తున్నా, ఓడిపోతూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నీవు దేవునితో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకోవాలి. ఆయన సన్నిధిలో కూర్చోవటం నీకు చాలా కష్టంగా ఉంది, అది నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీవు దేవునికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో నీ మనసుకు తెలుసు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నా, నీవు బేఖాతరు చేస్తూ ఉన్నావు. నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ఎందుకంటే ఈ లోకపు ఆలోచన మొత్తం ఈ లోకపు అధికారి దగ్గర ఉంది. వాడు నీ ఆలోచనలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. హీస్ కంట్రోలింగ్ యూ. వాడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే ఈ భూ ప్రపంచంలో ఉన్నవన్నీ చూయిస్తూ ఉంటున్నాడు. నువ్వు కూడా వాడు అమ్మడి వెళ్ళిపోతూ ఉంటున్నావు. దేవుని సన్నిధిని విడిచిపెట్టావు. అందుకే దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే నీకు చాలా కష్టం. మోకాళ్ళ మీదకి వెళ్ళాలంటేనే నీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది. ఇవి కాకుండా మిగతా పనులన్నీ చేస్తాం మనం. ఇన్ని గంటలైనా వ్యర్థంగా పాడు చేసుకుంటాం, కానీ వాక్యం చదవమంటే మనం చదవం. మోకాళ్ళ మీదకి వెళ్ళమంటే మనం వెళ్ళం. ఇది నేటి దినాలలో అపవాది వాడు పూర్తిగా తన స్వాధీనంలో ఈ ప్రపంచాన్ని తీసుకుంటున్నాడు అనడానికి నిదర్శనం ప్రియులారా. నేను ఎన్నోసార్లు అనుకుంటా, ఇదిగో ఈ దినాల కనీసం ఒక పది అధ్యాయాలలో చదువుదామని, ఒక పుస్తకం అన్నా కంప్లీట్ చేద్దామని. ఆ రోజే ఏదో వచ్చి ఆ పని చేయకుండా ఆగిపోవటం వాస్తవం ప్రియులారా. బైబిల్ పట్టుకొని పట్టుమని ఒక 10 అధ్యాయాలు చదవటం ఎంతమందిని చేస్తున్నాం? తిప్పుతా అటు ఇటు ఇటు అటు. వాస్తవికమైన ధ్యానం దేవుని వాక్యం మీద ఎంత మేరకు మనం ఇస్తూ ఉంటున్నాం? ఒక దెబ్బ కొట్టి హాస్పిటల్లో దేవుడు మనల్ని పడవేసిన తర్వాత ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం. ప్రార్థన చేయండి బ్రదర్, బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. ఇక బైబిల్ తల దగ్గర పెట్టుకుంటాం, మంచం మీద పెట్టుకుంటాం, అప్పుడు చదువుతాం. అవును, కొన్నిసార్లు దేవుడు ఆ పర్మిషన్స్ కూడా ఇస్తాడు. అలా చేయకపోతే నువ్వు దారికి రావట్లేదు. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియులారా, ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. నీ బిడ్డలు బాగుపడాలని, నీ బిడ్డలు ఉన్నత స్థితికి చేరాలని నీవెంత ప్రార్థనలాడుతూ ఉంటావు. వారి కొరకు ఏదో సిద్ధపరుస్తుంటావు కావా? మంచి మంచి బట్టలు కొనిస్తూ ఉంటావు, మంచి మంచి అవసరమైనవి నువ్వు సమకూరుస్తూ ఉంటావు, మంచి మంచి ఆహారం నువ్వు శ్రేష్టమైన వండి పెడుతూ ఉంటావు, లేక తెచ్చిస్తూ ఉంటావు. మంచి మంచి హోటల్స్కి తీసుకుని వెళ్తావు, మంచి మంచి పార్కులకు తీసుకుని వెళ్తావు, ఇదిగో మంచి మంచి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలకు ఆహ్లాదకరమైనది ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. మంచి మంచి మాటలు చెబుతావు. నీ కడుపున పుట్టిన బిడ్డల కొరకే నీవు ఇంత చేస్తూ ఉంటే ఆ పరమ తండ్రి నీకు ఇంకెన్ని చేస్తున్నాడో తెలుసా? అన్నిటినీ ఆయన సమకూరుస్తూ ఉంటున్నాడు, అన్నిటినీ ఆయన సమకూరుస్తూ ఉంటున్నాడు, ఆయన అమరుస్తూ ఉంటున్నాడు. నీకు అన్ని పొందుకున్న నీవు ఆయనను విడిచిపెడుతున్నావు, ఇదొక ఆశ్చర్యం. తీసుకున్న తరువాత ఆయన మర్చిపోతున్నావు, మేలును మర్చిపోతూ ఉంటున్నావు. ఇజ్రాయేలుకు సారిసారి దేవుడు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది, నేను మిమ్మల్ని ఎలా విడిపించానో మీకు గుర్తుందా, జ్ఞాపకం ఉందా? కొలిమిలో ఆ శ్రమలలో మీరు నాకు మొర పెడుతూ ఉంటున్నప్పుడు అదిగో ఫరో ఫరో సైన్యం మిమ్మల్ని బాధిస్తూ ఇదిగో ఇన్ని ఇటుకలు చేయాలి, ఇదిగో ఇంత అని చెప్పి ఆయన రకరకాలుగా పెడుతూ ఉంటున్నప్పుడు, మీరు ఏడ్చినప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు, ఇదిగో నా సన్నిధిలో మీరు గడిపినప్పుడు నేను మీ మొర విన్నాను. అద్భుతంగా అదిగో ఆ యొక్క చెర నుంచి మిమ్మల్ని విడుదల చేశాను. ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది,
ఏం చేయాలి దేవా అని మీరు ఆక్రందన చేశారు. మీకు అర్థం కాల, ఎవరికి కూడా దేవుడు పాయలు చేసి చీల్చిగో ఆరిన నేల నడిపిస్తాడన్న ఆలోచన ఇంత కూడా లేదు. మేము వెనక్కి వెళ్తాం, మేము చచ్చిపోతామన్న పరిస్థితుల్లో ఊరకుండుడి దేవుడు చేయి అద్భుత కార్యాలు చూడండి అని ఆయన మోషే ద్వారా పలికించి ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి గోడలు కట్టి నీటిని గోడలుగా కట్టి దేవుడు రాయించిన పదం, పరిశుద్ధాత్మను రాయించిన పదం, ఆరిన నేల తడి ఉంటుందేమో కానీ తడి కూడా లేకుండా చేశాడు దేవుడు. ఆరిన నేలలో వారిని నడిపించాడు. వారికి ఎలా ఉండుంటుందో ఆ సమయంలో. కానీ దాటిన తరువాత అరణ్య ప్రయాణములు ఆ మేలు వాళ్ళు మరిచిపోయారు, జ్ఞప్తికి తెచ్చుకున్న వారు కాదు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యకరమైన కార్యాలను, ఆ విడుదల కార్యాన్ని, చరణించి విముక్తిని, ఆ ఎక్సోడస్ని, ఆ నిర్గమమును వారు మర్చిపోయారు, బేఖాతరు చేశారు, అస్సలు ఏమాత్రం జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఈనాడు మనం కూడా అలానే అయిపోయాం. ఆయన ఎన్నో మేలులు చేశాడు ప్రియులారు, ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలుకు నువ్వు వెలకడితే నువ్వు ఎంత రుణపడున్నావో తెలుసా నీకు? అది తీర్చలేని రుణం. ఆయనకు బానిసగా నువ్వు బ్రతకాల్సిందే ఆయన చేసిన మేలును బట్టి. దేవాని పాదాల చెంతే నేను ఉంటాను నువ్వు చేసిన మేలును బట్టి అని. కానీ మనం ఏం చేస్తున్నాం? నీకు మేలు చేసిన దేవుణ్ణి విడిచి నీకేదో చూపిస్తూ ఉంటున్న వారి వెంట వెళ్ళిపోతూ ఉంటున్నాం. అపవాది ఏది చూయిస్తే వారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. హవ్వమ్మ ఇలా చేయకపోతే పాపం మీ భూలోకంలోకి వచ్చిండేది కాదు కదా అని చాలాసార్లు డిస్కషన్ చేస్తాం మనం. నీవేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, మనం కూడా అదే చేస్తూ ఉంటున్నాం. అపవాది ఏదైతే మనకు చూయిస్తూ ఉంటున్నాడో, ఏ మాటలైతే మనకి లోక సంబంధంగా వినిపిస్తూ ఉంటున్నాడో, అదిగో ఇది బాగుంది, ఇది రమ్యంగా ఉంటుంది, ఇది మీ కనులకు అందంగా ఉంటుంది, తింటే మీరు దేవతల్లా అవుతారు, ఈ రకంగా మీరు చేస్తే అబ్బో అద్భుతాలు అయిపోతాయి అనగానే వాటి వెంట మనం పట్టలేదా? వాడి వెంట మనం వెళ్ళిపోవట్లేదా? దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నావు. నీవు దేవునికి అంటుకట్టబడ్డావు. దేవుడు నీకు ఒక రింగ్ పెట్టాడు, నా ప్రియురాలు అని చెప్పి సంఘ వధువుగా ఆయన నీతో ప్రదానం చేసుకొని, నిన్ను ప్రదానం చేసుకొని, ఇదిగో నా బిడ్డ, నా ప్రియురాలు, నా సంఘం అని నిన్ను సపరేట్ చేసుకొని పెట్టుకుంటే నువ్వు నీ ప్రియుణ్ణి వదిలిపెట్టి మరొక వారి చెంతకు, అపవారి చెంతకు వెళ్ళటం అది వ్యభిచారంగా యాకోబు పత్రికలు అందుకే అంటాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎందుకు మీ భోగాల కొరకు మీరు పాకులాడుతూ ఉంటున్నారు? కొన్నిసార్లు మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. కారణం మీరు అడుగుతున్నది మీ భోగాల కొరకు, మీ సుఖాల కొరకు. ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. నీకు అక్కరగా ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నీవు అడగక్కర్లేదు, ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహం వలననే నీవు బ్రతుకుతూ ఉంటున్నావు, నీ ఆయుష్ పొడిగింపబడుతూ ఉంది, నీవు అనుభవిస్తూ ఉంటున్న ఈ గొప్ప స్థితి, ఈ మంచి స్థితి, ఈ ఆరోగ్యకరమైన స్థితి దేవుడు దయచేసింది ఆయన అనుగ్రహం వలనే. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ స్థితిలో నీవు ఉండవు ప్రియులారా. అందుకే ఆయన సన్నిధిలో మనం మనల్ని మనం అప్పగించుకుందాం, మనల్ని మనం అర్పించుకుందాం, ఆయన సేవకు సమర్పించుకుందాం, పరార్పణముగా ఇదిగో అలాగా సాగిలపడదాం, పోయబడదాం, ఆయన పరిచర్యలో నలిగిపోదాం, ఆయన కొరకై ఎంతో కొంత చేద్దాం, చేయటానికి తీర్మానం చేసుకుందాం. నీవు చేయకపోతే దేవుని పని ఎవరు చేస్తారు? కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, కానీ విశ్వాసుల సంఖ్య, యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ మీగర్ ప్రియులారా. కానీ ఆ జాబితాలో దేవుడు నిన్నుంచాడు.
మరి అన్ని కోట్ల మందికి దేవుని వాక్యం వెళ్ళాలి అంటే, వారు ప్రభు వైపుకి రావాలి అంటే, నీవు కూడా వాళ్ళలో కలిసిపోతే నీకు వారికి తేడా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటకు మరల మనము తీర్మానం చేసుకుందాం. పని చేయటానికి తీర్మానం చేసుకుందాం. ప్రతిరోజు ఏదో ఒక పని చేయండి దేవుని కొరకు, ఏదో ఒక పని చేయండి. క్రీస్తు శరీరంలో సంఘం అనే శరీరంలో అవయవంగానే ఉంటూ ఉంటుండగా ఖచ్చితంగా ప్రతి అవయవానికి పని ఉండిపోయిన పని లేని అవయవం శరీరంలో లేదు. అటువంటి అవయవం పని లేకుండా ఏదైనా ఉంది అంటే అది పెరాలసిస్తో అటాక్ చేయబడి చచ్చుబడిపోయిన అవయవమే. ఒక్కోసారి అపవాది నిన్ను పడవేశాడు, పాడు చేసేసాడు, అందుకే నువ్వు పని చేయలేకపోతున్నావు. చేతులు కాళ్ళు పడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఈ చేయి లేపాలంటే ఇంకోళ్ళు పట్టుకొని లేపాలి, మళ్ళీ కింద పడిపోతుంది. కారణం అది లేదు కదా, దాని ఫంక్షనాలిటీ కోల్పోయింది అది. అలాగే ఎంతోమంది సంఘాల్లో దేవుని పరిచర్యలో ఈరోజు జీవచ్ఛవాల్లా పడున్నారు. అందులో నీవు ఉన్నావేమో, జాగ్రత్తగా చూచుకో. అవే వాళ్ళు పని చేయటం, సంఘము క్షేమాభివృద్ధి పొందటం క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రియుల దేవుని వాక్యం తేటగా మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మనం నేర్చుకుందాం, మనం ప్రాకులాడదాం దేవుని పని చేయటానికి. ఆశ నిన్న రేగాలి ప్రియుల, ఎవరో దాన్ని అణిచేస్తూ ఉంటున్నారు. ఉదయాన్నే లేచి ఇదిగో ఈ పని చేయాలి దేవుని కొరకు అని తీర్మానం చేసుకుంటాం, మరుక్షణమే ఏదో ఒకటి వచ్చి కదా ముళ్ళ పొదల్లో పడిన విత్తనం పాపం ఎదుగుతుంది, కానీ ఏమవుతుంది? ముళ్ళు గుచ్చుతాయి. ఐక విచారం, బాధలు, ఇంట్లో పరిస్థితులు, ఇబ్బందులు, ఇవన్నీ అణిచివేయగా నువ్వు తీసుకున్న తీర్మానం నువ్వే మర్చిపోయావు. నో 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 నో, దేవుని కొరకు మనం బలంగా పని చేయవలసిన వారంగా ఉన్నాం. ఒకరిని ఒకరం పురికొల్పుకుందాం. నిన్ను దేవుడు ఈ దినాన ఒక ఘనమైన సాధనంగా, ఉన్నతమైన సాధనంగా ఆయన పరిచర్యలో ఉపయోగించుకోవాలని ఈ వాక్యాన్ని ఈ మాటలో తేటగా నీకు తెలియచేస్తూ ఉంటున్నా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనము పుక్కరిస్తూ ఉంటుండగా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని కోరుకుంటాడు. ప్రియులారు, మన పర్సనల్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ దినాన వాటి మీద మనం ధ్యానం చేద్దాం, వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని లేఖనాలు ప్రార్థన పళ్ళ జీవితాలు ఎలా ఉండాలో, ప్రార్థించేవారి ఆ వ్యక్తులు లేక ఆ వ్యక్తుల వ్యక్తిత్వాలు ఎలా ఉండాలో దేవుని లేఖనాల్లో రాయించిన మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనం, కీర్తనలు 66:18, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. తలలు ఉంచుదాం. ఆశ్చర్య కరుణమైన తండ్రి, ఉదయకాల సమయాన మీరు మాకు బోధిస్తూ ఉంటున్నా, మాకు బోధపరుస్తూ ఉంటున్నా. మీ అమూల్యమైన మాటలకై స్తోత్రాలు, హెచ్చరిక మాటలకై స్తోత్రాలు, ఆదరణ మాటలకై స్తోత్రాలు, వాక్య సత్యాలతో మమ్మల్ని బలపరుస్తున్న విధానంకై స్తోత్రం తండ్రి. ఓ ప్రభువా, నా నోట మీరు పలుకుతున్న ప్రతి మాట యా తండ్రి ప్రభువా మేము లోపలకు తీసుకుని 30వ అంతులు 60వ అంతులు 100వ అంతులుగా ఫలించినట్లుగా, ఆ బ్రతుకులు దిద్దుకున్నట్లుగా, మేము మార్చబడినట్లుగా మీరు ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ఇదిగో తండ్రి, మేము ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం, అందులో నుంచి కొన్ని సత్యాలు ఉదయకాల సమయాన్ని మీరు మాకు బోధించమని మీ సన్నిధిలో మేము కూర్చున్నా, మీ పాదాల చెంత కూర్చున్నా, తేటగా మీ మాటలు మాకు వివరించమని, మీ మాటలే మేము ధ్యానించటానికి అలవాటు చేస్తూ ఉంటుండగా అయా తండ్రి, అట్టి ధ్యానములు అంతకంతకు అభివృద్ధిని మాకు దయచేయమని, చేరిన ప్రతి బిడ్డను వింటున్న ప్రతి బిడ్డను అయా తండ్రి మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయాన మనం ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. హృదయములో పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనకారుడు ఈ మాటను పలకటంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ దినాన నీవు నేను అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, మోకాళ్ళు వంచుతూ ఉంటున్నాం,
తండ్రి దేవా అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు 5 నిమిషాలు, 10 నిమిషాలు, కొన్నిసార్లు అర్ధగంట, గంట, కొన్నిసార్లు రాత్రంతా ఉపవాస కూడికైతేనేమి, లేక ఆల్ నైట్ ప్రేయర్ అయితేనేమి మనము ప్రార్థనకు వస్తూ ఉంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మంచిదే, కానీ ప్రార్థన చేయటానికి ఉన్న వ్యక్తి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ప్రియులారా. పర్సనల్ రిక్వైర్మెంట్స్ కొన్నిటిని దేవుడు లిఖించి పెట్టాడు. అందులో మొట్టమొదటిది, ఇట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ఒకవేళ నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి వినకపోవును. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, 1000 రూపాయలు అడిగారనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? 1000 రూపాయలు తీసి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా చెప్పండి. సో మీరు మొట్టమొదట చేసే పని ఏంటంటే, ఎవరినైనా అడిగి ఈ వ్యక్తి మీకు తెలుసా అంటాం, లేక ఆ వ్యక్తిని గురించి ఏదో ఒక రకమైన ఆరా తీస్తాం, అతను మంచివాడా కాదా, డబ్బులు తీసుకుంటే తర్వాత ఇస్తాడా లేదా. ఎవరినైనా మీ ఇంట్లో లేక మీ దగ్గర మీ సంస్థలో పరివారుగా పెట్టుకోవాలనుకున్నారనుకోండి, యు ఎంక్వైర్ అబౌట్ హిమ్, అతడికి ఏ రీతిగా మంచి పేరుందో, అతను మంచివాడు, అతని ప్రవర్తన సరిగా ఉంది అని అంటేనే మీరు మీ చెంత పెట్టుకుంటారు కదా. అలాగే నీవు దేవుణ్ణి అడగటానికి ఆయన సన్నిధికి వెళ్ళావు, అది నువ్వు పొందాలి అంటే మొట్టమొదటిగా నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి. నీవు హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ, నీవు హృదయంలో పాపాన్ని కలిగి ఉండి నీ బతుకంతా పాపమయంగా ఉంటూ, అపవాది సంబంధంగా ఉంటూ, లోకమయంగా ఉంటూ, నీ ఇష్టానుసారంగా నీవు బతుకుతూ, నీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని లేఖనాల్లో మన కనపడుతున్న మాట, ప్రభువు నా మనవి వినకపోవును, నీకు అర్థమైపోతుంది. అందుకే పాపాన్ని లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధికి వస్తే కొన్నిసార్లు డేంజర్ కూడా ఉంది ప్రియులారా. కీర్తన 109:7 చూడండి, కీర్తన 109:7, వాని ప్రార్థన పాపమగునుగాక. ఇదేంటండి ప్రార్థన పాపం అవటం ఏంటి? నిజమే, మనం చేయవలసినవన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ నువ్వు వాక్యానికి లోబడవు, అసలు దేవునికి లోబడవు, దేవుని మాటలంటే నీకు లక్ష్యం లేదు, దేవుని మాటలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వవు, నటిస్తూ ఉంటావు, దేవుని బిడ్డగా చలామణి అవుతూ ఉంటావు, క్రిస్టియన్ అండి నేను అని చెప్పుకుంటావు, మేము చర్చికి వెళ్తామండి అని చెప్పుకుంటావు, మేము బిలీవర్స్ అండి అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. కానీ నీ హృదయంలో నువ్వు పాపానికి తావిస్తూ ఒక విశ్వాసి జీవించవలసిన జీవన విధానంలో నువ్వు లేకుండా, ఆ పద్ధతుల్లో నువ్వు లేకుండా, నువ్వు పాపాన్నే లక్ష్యం చేస్తూ ప్రభు సన్నిధికి వెళితే బహుశా కొన్నిసార్లు నువ్వు చేసే ప్రార్థన పాపముగా అవుతుంది. ఎందుకంటే అది నటనా జీవితం. అననీయ సప్పీరాల గురించిన అనుభవం, అబ్బో ఎంత భయం వేస్తుందో కదా పిల్లలు. వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి? 100,000 రూపాయలకి ఒక భూమిని అమ్మారు అనుకుందాం. పేదలు వచ్చి ఎంతకు అమ్మారా అంటే వాళ్ళిద్దరు అనుకున్నారు ముందే, ఇదిగో మనం 50,000కే అమ్మామని చెప్పి చెబుదాం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి, మనం కూడా చాలాసార్లు అదే పని చేస్తాం కదా, ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉన్నాం. దేనికి? బయట వాళ్ళకి తెలియటట్టు. ఇంతకే అమ్మారా అంటే అంతకే అమ్మామండి. మరలా ఇంతకే అమ్మారా అంటే అంతకే అమ్మామండి. ఎంతకి? 50,000కే అమ్మామండి. వాస్తవానికి ఎంతకు అమ్మారు వాళ్ళు? పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తూ ఉంటున్నావు. ఇమ్మీడియట్గా అబ్బో దేవుడు ప్రాణం తీసేశాడు. ఆమె వచ్చింది, ఏమ్మా ఏంటి విషయం, మీరు ఎంతకు అమ్మారు? లేదు పేతురు గారు, మేము 50,000కే అమ్మామండి. ఇదిగో
నీ భర్తను పాత పెట్టిన వారు ఇక్కడే ఉన్నారు. దే రెడీ టు టేక్ యూ ఆల్సో. ప్రియరా, ప్రార్థన పాపమగులుగా కానగానే కొన్నిసార్లు భయంకరమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం ఇమీడియట్గా, మీరు ఏ పనైనా ప్రభువుకు వ్యతిరేకంగా చేస్తే ఆయన పాదాల దగ్గర పడండి. ఇంటికి రాగానే మీరు మోకరించి పశ్చాత్తాప హృదయాన్ని ఆయన సన్నిధిలో వేడుకొనండి. ఇది అలవాటు చేసుకోండి. ప్రతి దినం మరలా పాపం చేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఇది నాన్న, వాని ప్రార్థన పాపమగును కాక. ప్రియుల మొట్టమొదటి అంశం, నీవు దేవుని సన్నిధికి రాగానే యూ షుడ్ సీ, యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు పాపం అంటే అసలు పడదు. పాపిని ఆయన ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. ఆయన చేరదీయడు పాపాన్ని. పాపిని చేరదీసి తన రక్తంలో పరిశుద్ధుడిగా మార్చేశాడు. నీవింకా పాప పనులు చేస్తూ ఆయన సన్నిధికి వెళితే ఆయన నిన్ను ఎలా చేరదీస్తాడనుకుంటున్నావు? నిన్ను ఆయన పరిశుద్ధంగా మరిచి ఒక తెల్లగా నీవు అయ్యేటట్టుగా ఆయన చేసి ఎర్రని రక్తపు మడుగులో, పాపం మడుగులో ఉంటున్న నిన్ను తన రక్తంతో ఆయన హిమము వలె తెల్లగా చేయగా, పరిశుద్ధుడిగా నీవు ఉంటుండగా నీవు మరలారా ఆ యొక్క మలినాన్ని పూసుకొని ఆ మరకలన్నీ వేసుకొని దేవుని సన్నిధికి వెళితే ఆయన ఎలా ఫీల్ అవుతాడు నువ్వు ఆలోచన చెయ్యి. ఏంటండి ఇది, నా రక్తంతో నిన్ను కడిగానే, నీ కొరకు నా ప్రాణమే ఇచ్చాను, ఇంత పరిశుద్ధంగా చేస్తే మరలా మరణాలు వేసుకుని మరలా వస్తున్నావేంటండి? నీ హృదయములో పాపాన్ని లక్ష్యం చేస్తే, నా హృదయములో పాపాన్ని లక్ష్యం చేస్తే, పాపాన్ని ఉంచుకుని దేవుని సన్నిధికి వస్తే దేవుడు ప్రభువు నా మనవి వినకపోవును. ఇది నాన్న ఆయన సన్నిధిలో మనము తీర్మానం చేసుకుందాం, ఒప్పుకుందాం. ప్రభువ, చాలాసార్లు నేను ఈ రీతిగా నీ సన్నిధికి వస్తున్నాను మరణమైన హృదయంతో, పాపపు హృదయంతో ఇటువంటి పనులు చేస్తూ నీ సన్నిధిలో నేను కనపడుతూ ఉంటున్నాను. అందుకే నా మనవి నీ సన్నిధికి చేరటలేదు. ఇదిగో నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. ఆయన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. హృదయంలో పాపము లక్ష్యం చేసిన దేవుడు నా మనవి వినకపో. రెండో విషయాన్ని మనం గనక గమనించినట్లయితే మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. ఫస్ట్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, సెకండ్ వన్ ఇస్ యు షుడ్ బిలీవ్. నీవు నమ్మాలి. చాలాసార్లు మనం అడుగుతాం పిల్లలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, మన నోటికొచ్చినవి కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో మనం అడగం. నీవు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడన్న నమ్మకం నీకుందా? నమ్మకంతో నీవు అడగాలి. వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుతారు. ఈ విషయంలో ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి కనపడుతుంది. చూడండి పిల్లరా, అందరు మనలాంటి వాడే కదా. విచిత్రమైన అనుభవం. లూకాసువార్త 1:2 రండి. ఇక్కడ మంచి చక్కని జంట మనకు కనపడుతుంది, మంచి దంపతులు మనకు కనపడతారు. మీకులాగే మీ కుటుంబంలో ఎంత చక్కగా భార్యాభర్తలు మీరు ఉంటున్నారో అలాంటి దంపతులే. కలిసి దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని సన్నిధికి వెళుతూ ఉంటున్నారు. 5:1 యూదాదేశపు రాజైన హేరోదు దినంలో రబీయా తరగతిలో నన్ను జకర్యాడు ఒక యాజకుడు ఉండెను. అతని భార్య హరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇద్దరు యాజక కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారి ఆన్సిస్టర్స్ చూస్తే, వారి తరాన్ని చూస్తే, వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా గొప్ప ఉన్నతమైన కుటుంబం.
యాజక ధర్మం చేస్తున్న కుటుంబం. ఆయనేమో అబియా తరగతిలో ఉన్న వ్యక్తి, ఆమెమో అహరోను కుమార్తెలలో వీరిద్దరూ యాజక ధర్మం చేస్తున్నారు, అంటే దేవుని పనిలో ఉన్నారు, దేవుని వృత్తిలో ఉన్నారు. వీరు పాస్టర్లండి, వీరు రెవరెన్స్ అండి, వీరు చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టిన వాళ్ళండి. అయితే కిందకు చూద్దాం, చూడండి 8, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. వీరికి పిల్లలు లేరు. 7వ వచనంలో గొడ్రాల విందిన వారికి పిల్లలు లేకపోయారు, బహుకాలం గడిచిన వృద్ధులైరు. కానీ వీరు ఒక విషయం ప్రార్థన చేస్తున్నారు, ఏంటంటే వారికి ఒక లోటు ఉంది, వారికి పిల్లలు లేరు. గొడ్రాల అనుభవంలో ఉంటున్న ఈ కుటుంబం దేవుని సన్నిధిలో ధూపం వేస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ 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 ముసలవాళ్ళు కూడా అయిపోయారు. ఇదిగో ఒక దినాన జకర్య ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దూత స్ట్రైట్ గా ప్రత్యక్షమై, జకర్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఇంత స్పష్టమైన ఆన్సర్ చూడండి. అతనికి యోహాను అని పేరు పెట్టదు. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలు అడుగుతూ ఉంటున్న ఆ యొక్క ఆక్రందనకు, ఆ యొక్క మొరకు, ఆ యొక్క ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తుంటే జకర్య ఎలా ఉండాలి? అబ్బా చాలా సంతోషంగా ఉండాలి. కానీ జకర్య పలికిన మాట చూడండి, అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన కళ్ళ వర్భవన పుట్టిన మొదలకు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడు ఇజ్రాయేల్ అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయాల పిల్లల తచ్చుకు అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు ప్రభు కొరకు ఆయుతపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడు ఆయన ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించలేడు. చాలా స్పష్టంగా దేవుని దూత పుట్టబో బిడ్డ విషయంలో కూడా జరగవలసిన కార్యాలను తెలియజేసి ఉంటుండగా 18వ వచనం చూడండి, జకర్య ఇది నాకేదా, దిస్ ఇస్ ద ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఆఫ్ జకర్య, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినది. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ముసలి వాళ్ళకి పిల్లలు పుట్టరని తెలిసి, అంటే నమ్మకం లేని ప్రార్థన. పోయి దేవుని దూత స్ట్రైట్గా వచ్చి ఆన్సర్ ఇస్తూ ఉంటుండగా కూడా ఐ డిడ్ నాట్ హ్యావ్ ద బిలీఫ్. కానీ దేవుడు ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. మనం కూడా చాలాసార్లు అడుగుతాం కానీ దేవుడు దయచేస్తాడన్న విశ్వాసంతో మనము అడగం. ఈ దినాలు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన ముద్ర వేస్తూ ఉంటున్నాడు. నువ్వు అడిగే ప్రతి దినాన్ని దయచేస్తాడు. నీవు మర్చిపోతావు, నీలో అన్బిలీఫ్ ఉంటుంది. చూడండి, ఇది నాకెలాగ తెలియదు, నేను ముసలివాడను, ఆ భార్య బహుకాలం గడిచినది నా దూతతో చెప్పగా, దూత అదిగో నీవు నమ్మలేదు కనుక కొన్ని దినాలు నీ నోటిని మూసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మనకు నేర్పుతున్న లేక మనకు నేర్పబడుతున్న పాఠం ఏంటంటే, నువ్వు అడిగేలేదో నమ్మకంతో అడగాలి, అది పొందావన్నా బిలీఫ్తో నువ్వు అడగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. నీకేం కావాలి ఖచ్చితంగా దేవుడు దాన్ని దయచేస్తాడు. నీకు నమ్మకం లేదేమో, నా దేవుందండి, మాకు అసలు సరిపోదండి, మా వల్ల కాదండి, మేము ఎదగలేగమండి, ఇంత గొప్ప మా వల్ల కాదండి, మా కుటుంబం ఇలాంటిదండి, మేము చాలా బీదవాళ్ళమండి, ఇవే పలుకులు వస్తుంటాయి మీ నోట. ఆత్మ సంబంధమైన గొప్ప మాటలు నువ్వు ఎందుకు పలకలేకపోతూ ఉంటున్నావు? మరి అలానే ఉంటామా? కాదు, గొప్ప గొప్పవి కావాలని అడుగుతూ ఉంటాం. నువ్వు ఏది అడిగినా దేవుడు దయచేస్తాడు, ప్రొవైడెడ్ నువ్వు నమ్మాలి. బయటకేమో ఆ పలుకులు పలుకుతావు, లోపలేమో ఆ నమ్మకము ఉండదు. జకర్య అనుభవమే, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, నేను ముసలివాడను, ఇప్పుడు ఎట్లా పిల్లలు పుడతారయ్యా, మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు.
ఆన్సర్ నువ్వే చెబుతూ ఉంటున్నావు నెగిటివ్గా. ఇటువైపేమో చాలాసార్లు మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఇదే ఉంటుంది ప్రియులారా. నువ్వు కావాలన్నది ఆయన సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు దాని మీద పూర్తి నమ్మకంతో ఉండాలి. ఒకవేళ దేవుడు దయచేస్తానన్నప్పుడు నువ్వు కూడా జకరేలాగే పలుకుతున్నావేమో. మూడవదిగా యోహాను సువార్త 14:13 మీరు పొందాలి అంటే మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును. ఇది చాలా వైటల్ ప్రియులారా. మనము యేసు క్రీస్తు ప్రభు నామాన దేవుని సన్నిధికి వెళ్ళాలి. యేసు నామమున అడుగుచున్నాము అంటాం, యేసు నామమున మొరపెట్టుచున్నాము అంటాం. ప్రతి ప్రార్థనకు మీరు ఎవరి ద్వారా వెళ్తారు? యేసు నామమున మీకు ఎవరో నేర్పించారు, మీరు కూడా అలానే నేర్చుకున్నారు. కానీ ఆ యేసు నామాన్ని ఉపయోగించకుండా చాలాసార్లు మనము ప్రార్థన చేస్తాం. ఆయన ద్వారా తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి. చాలాసార్లు మనం ఏసయ్య ఇది కావాలి, ఏసయ్య ఇది కావాలని మరలా లాస్ట్లో యేసు నామమున అంటాం. అర్థం లేని ప్రార్థనలు చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉంటుండగా అవును నువ్వు యేసు క్రీస్తు ప్రభు ద్వారా నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. పరలోకమందున తండ్రి అవును ఆయన సన్నిధిలో నువ్వు పెడుతున్న ఆ మొర ఏసయ్య నామంలో వచ్చానయ్యా, ఆయన పేరు చెప్పుకొని ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, ఇది ఆయన వలనే మీ సన్నిధికి నేను రాగలిగాను, అడ్డు తొలగించాను, దయా నాకు దయచేయండి. తండ్రిని మీరు వేడుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరు వేడుకోవాలి. యేసు క్రీస్తు నామములో మీరు ప్రార్థన చేయాలి. అందుకని నా నామమే మీరు నన్నేం అడిగినా నేను మీకు చేస్తాను. మన ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మన పలికే పదాలు మనం రాసుకొని కొన్నిసార్లు అలవాటు చేసుకోవాలి. ఆ గొప్ప దేవుడి సన్నిధికి నీ వెళ్ళేటప్పుడు నీ ఇష్టానుసారంగా నీ వెళ్ళటానికి వీల్లేదు. చాలాసార్లు అదిగో తండ్రి మహిమ కొరకు లేక ఆయన ఆ దేవుడు మహిమ పొందటం కొరకు నీ జీవితంలో చాలా వాటిని దేవుడు పెట్టి ఉంటాడు. నీకు ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అంటే ఇక్కటపు పరిస్థితి, సంకట పరిస్థితి వచ్చింది అంటే దాని ద్వారా ఎక్కడో దేవునికి మహిమ జరగాలని కలగాలని ఆ పరిస్థితిని నీకు పెట్టాడు. అందులో నుంచి నువ్వు బయటపడటం ద్వారా దేవునికి మహిమ రావాలి. అట్లా కాకుండా నిన్ను నీవే మహిమపరుచుకుంటూ నిన్ను నీవే గొప్ప చేసుకుంటూ ఉంటే దానివల్ల ఉపయోగమో. ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను రాసిన 5:5 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన. ఇది చాలా 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 అవసరం. దేవుని చిత్తమెరిగి మనము ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చాలాసార్లు మీరు అడుగుతున్నారు, నీ ఇష్టానుసారంగా నీవు అడుగుతున్నావు, వేరే వాళ్ళకి అది ఉంది కాబట్టి నీకు అది కావాలని నువ్వు అడుగుతూ ఉంటున్నావు, లేక లోకంలో ఏవో నీకు కనబడ్డాయి కాబట్టి అది కూడా నీకు కావాలని కొన్నిసార్లు నువ్వు అడుగుతూ ఉంటున్నావు. కానీ అది నిజంగా దైవ చిత్తానుసారంగా అది నేను కలిగి ఉండటం పొంది ఉండటం దేవుని చిత్తానుసారం అని నువ్వు గ్రహించి నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు దయచేస్తాడు. వీళ్ళారా ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీ కోరికలను ఆయన తీర్చకపోవచ్చు. ఈరోజు మంచి బిర్యానీ కావాలని నువ్వు ప్రార్థన చేసావు అనుకుందాం, నీకు బిర్యానీ దొరకకపోవచ్చు, కానీ నీకు ఆయన పట్టడు అన్నం మాత్రం ఖచ్చితంగా పెడతాడు. నీ అవసరం ఏంటంటే నీకు భోజనం కావాలి, కానీ నీ కోరిక ఏంటంటే నీకు బిర్యానీ తినాలని. దేవుడు నీ కోరికను తీర్చకపోవచ్చు, కానీ నీ అవసరాన్ని మాత్రం ఆయన తీరుస్తాడు. ఆ అన్నం కూడా పెట్టకపోతే, ఆ అన్నం కూడా దొరకకపోతే నీ పరిస్థితి బహుభయంకరంగా ఉంటుంది. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు, నువ్వు అడగవు దాని గురించి. అందుకే పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమన్న మాటలు దేవుడు ఇమిడ్చాడు. అక్కడ శరీర సంబంధమైన అవసరం కూడా అదొక అవసరం, కానీ నువ్వు దాని గురించి అడగవు.
నీ కోరికలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన దయచేస్తాడు, అందులో డౌట్ లేదు ప్రియులారు. నాలుగు విషయాలు మనం చూసుకుంటాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వెన్ ఎవర్ యు కమ్ టు హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధికి నీ వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉందో జాగ్రత్త. ఈజ్ దేర్ ప్యూరిటీ? ఇట్ షుడ్ బి ఆఫ్ ప్యూర్ హార్ట్. ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయం. పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు మన మనవి వినకపోను. రెండవది, నీవు నమ్మాలి. నీవు అడిగినవి, నీకు దొరికినవి నీవు నమ్మితే నీవు వాటిని పొందుకుంటావు. మూడవదిగా, యేసుక్రీస్తు నామాన తండ్రి సన్నిధిలో నీవు అడగాలి. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను మీకు దయచేస్తాను. నాలుగవదిగా, ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన మనస్సు, ఆయన చిత్తం ఏంటో గ్రహించి తెలుసుకుని నీవు అడగాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అక్కడికి ఒక మాట, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాం. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఎ బిలీవర్ హ్యాస్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్. ఏమండి, మా నాన్న నేను ఏది అడిగినా ఆయన ఇస్తాడని నమ్మకం నాకు ఉందనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? ముందు వెళ్ళి అది కొనుక్కొచ్చేసుకుంటా. ఆ షాపు అడిగి చెప్తా మా నాన్న ఇస్తాడంటే. ఒకవేళ ఇంటికి వెళ్ళి మా నాన్నకి నేను చెప్పాను అనుకో, నాన్న ఇదిగో నేను ఇది కొనుక్కున్నాను ఇది తెచ్చుకున్నానంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. అర్థమైందా మీకు? కారణం ఏంటి? మనం ఏమి అడిగినను ఆయన మనము మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల ఐ హావ్ ఎ కాన్ఫిడెంట్ దట్ వాట్ ఎవర్ ఐ ఆస్క్ హీ విల్ గివ్ టు మీ. నన్ను నన్ను మా నాన్న నన్ను ఏం క్వశ్చన్ చేయడు, ఎందుకంటే ఆయన ఇష్టం ఏంటో నాకు తెలుసు, ఆయన ఖచ్చితంగా నా మాట వింటాడని నాకు తెలుసు, ఆ షాపు వాడికి కూడా తెలుసు. మా నాన్న ఇస్తాడండి మీరు అది ఇవ్వండి తెచ్చేసుకుంటా. ఇంట్లో చెప్పగానే ద ట్రాన్సాక్షన్ విల్ బి వెరీ క్లియర్, వెరీ పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ ద బిలీఫ్ దట్ వీ హ్యావ్ ఇన్ ఈచ్ అదర్ అండ్ ద ఇంగ్రీడియంట్ దట్ వీ పర్చేస్డ్ ఆర్ వి గాట్. ఫైనల్గా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. అందుకే మన ప్రార్థన, మనం అడిగేవి ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు. కొన్ని అమూల్యమైన సత్యాలు దేవుడు మనకు బోధపరిచి ఉంటుండగా పిల్లర మీ ఆత్మీయ జీవితానికి అవసరమైనవి దేవుడు దయచేశాడని నమ్ముతూ ఉంటున్నా. ప్రార్థనలో ముందుకు సాగుదా, తలలు వంచుదా. ప్రేమామయుడైన గొప్ప దేవ, ప్రార్థనా జీవితాన్ని తండ్రి ప్రభువా మీరు మెరుగుపరుస్తూ మెరుగులు దిద్దుతూ మా ప్రార్థనా జీవితానికి అవసరమైనవి మీరు దయచేస్తూ ఇదిగో తండ్రి ఈ దినాన అవును కొన్ని అమూల్యమైన సత్యాలు మీ లేఖనాల్లో నుంచి మాకు బోధించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మేము అనేక సార్లు పాపపు హృదయముతో పాపాన్ని లక్ష్యం చేస్తూ మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. అందుకే మా మనవులు అనేక సార్లు తండ్రి ప్రభువా మీరు వినకపోవటానికి కారణమవుతూ ఉంది. మేము చాలాసార్లు నమ్మకం లేకుండా మీ సన్నిధిలో వస్తూ ఉంటున్నాం, అందుకే మేము పొందలేకపోతూ ఉంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు నామములో మీ సన్నిధికి రాలేకపోతూ ఉంటున్నాం, అందుకే అపజయాలు చూస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మీ చిత్తాన్ని ఎరగకుండా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మీ చిత్తానుసారంగా మేము ప్రార్థన చేయలేకపోతూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభు, కొన్నిసార్లు మా ప్రార్థన అంతా అపనమ్మకంతో సాగుతూ ఉంది, అపజయాలతో సాగుతూ ఉంది. ఇది నానా తండ్రి ప్రభు, మీరు బోధించిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇగో మేము దిద్దుకుంటున్నాం మా ప్రార్థనా జీవితాన్ని, మలుచుకుంటున్నాం మార్చుకుంటున్నాం. మీరు నేర్పించిన మాటలతో తండ్రి ప్రభువా మా ప్రార్థనా జీవితాన్ని ఒక మార్పు చెందిన, రూపాంతరం చెందిన జీవితంగా తండ్రి ప్రభువా మేము మలుచుకొని మీ సన్నిధిలో మీ పాదాల చెంత చేరటానికి అయ్యా తండ్రి ప్రభువా మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు. మా అర్జీలో తండ్రి ఏ రకంగా ఉండాలో మీరు బోధించినందుకై స్తోత్రాలు. ఎవరికి అడ్రస్ చేయాలో తండ్రి ప్రభు, ఏ ఏ పదాలు వాడాలో, ఇచ్చేటప్పుడు మేము ఎలా ఉండాలో తండ్రి, ఎంత వణుకుతూ మీ సన్నిధికి రావాలో
అవును అయ్యా ప్రభు, ఆ కరెక్షన్స్ మీరు చేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటాం. ఇది నా ప్రత్యేకంగా అయ్యా తండ్రి ప్రభు, అనారోగ్యంగా ఉన్న కొంతమంది మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. హాస్పిటల్స్లో అయ్యా తండ్రి మరణకరమైన రోగాల్లో ఉంటున్నారు ప్రభు. అవును తండ్రి, వారిని మీ సన్నిధిలో తండ్రి ప్రభు ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నాం. కొంతమంది మా ప్రియులు క్యాన్సర్తో బాధపడుతూ ఉంటున్నారు తండ్రి ప్రభు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారు. స్టేజెస్ మారిపోతూ ఉంటున్నాయి, కొంతమంది ఫైనల్ స్టేజెస్ వరకు వెళ్ళిపోయి ఉంటున్నారు అయ్యా తండ్రి. బహు భయంకరమైన హృదయ వేదన మనోవేదనలో ఉంటున్నారు తండ్రి ప్రభు, వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. అద్భుతమైన రీతిలో అయ్యా తండ్రి మీ మహిమ కొరకు ఓ తండ్రి ప్రభు, అవును ఆ బిడ్డలను తండ్రి మీరు స్వస్థచిత్తులుగా చేసి తండ్రి మీ కొరకు సాక్షులుగా మీరు నిలబెట్టండి. కొంతమంది ప్రియులు అయ్యా తండ్రి హార్ట్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటున్నారు తండ్రి, అవును ప్రభు. కొంతమందికి స్టంట్లు వేసి ఉంటున్నారు, కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఉంటున్నారు ఓ తండ్రి. అయ్యాటి ప్రియులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం నానా. ఓ తండ్రి అయ్యా ప్రభు, మరి తండ్రి వారి గుండెకు జరిగిన గాయాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. కొంతమంది మా ప్రియులు అయ్యా తండ్రి ప్రభు లివర్ జబ్బులతో బాధపడుతూ ఉంటున్నారు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో తండ్రి అల్లాడుతూ ఉంటున్నారు. అట్టి ప్రియుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది ఓ తండ్రి అయ్యా ప్రభు, మరి తండ్రి డయాలసిస్లో ఉంటున్న ప్రియులు ఉంటున్నారు అయ్యా తండ్రి ప్రభు, వీరందరి కొరకు ప్రత్యేకంగా ఈ దినాన ప్రార్థన చేస్తూ ఉంటాడుగా. అప్పుడు వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు అందరి విడుదలగా ఇచ్చేయమని, ఈ పరిచర్యను అంతకంతకు మీరు అభివృద్ధి చేసి మీ కొరకైన ప్రజగా ఉండడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరందరూ ఈ దినాన ఈ ప్రోగ్రాంను వీక్షించి మేలు పొందారని నమ్ముతూ ఉంటున్నాం. మరొకసారి మీకు విన్నపం, మీ బిడ్డలను ఇందులో పార్ట్నర్స్గా జాయిన్ చేయండి. వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ ఇంట్లో ఉంటున్న అవసరాలు కూడా తెలియచేయండి, వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పాలి భాగస్థులు అవ్వండి, ఉదయకాల లైటానికి అలవాటు చేసుకోండి. మీ సెల్ ఫోన్లో కూడా ప్రార్థన టీవీ యాప్ అని ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు వీక్షించడానికి అనువుగా ఉంటుంది. కొంతమంది ప్రియులు తమ ఎక్కడ ఉన్నా కానీ చూసుకోవడానికి ఉదయకాల సమయాన్ని వీలవుతూ ఉంది. రాబోయే దినాల్లో వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయటానికి ఈ పరిచర్యను దేవుడు మరి ఉపయోగించినట్లుగా మీరును ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవాలని, అలాగే కొంతమంది ప్రియులు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు, వారి కొరకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కలిసి ప్రభు పరులో సాగుదాం. ముందుకు సాగి ఆయన మహిమపరచినట్లుగా ఆయన ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆయనకు నమ్మకంగా జీవించి ఆయన చేతుల్లో పెట్టినట్లుగా మనం ఈ పరిచర్యలో ముందుకు సాగుదాం. ఆయన దగ్గర నుంచి వచ్చాం, ఆయన దగ్గరికి వెళ్తాం, అంతే. ఇందులో మనం బాధపడాల్సింది ఏమీ లేదు, మనం భయపడాల్సింది ఏమీ లేదు. మనము దేవదేవుని బిడ్డలం, ఆయన సొత్తు ఆయన సంపాద్యం విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఇది ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి పంపించునుగాక. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.